తూర్పు గోదావరి జిల్లా అనుపర్తికి చెందిన పలువురు తీర్థయాత్రలకు కాశీ వెళ్లారు. తిరిగి వచ్చిన వారికి అనారోగ్యంగా ఉండడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలినట్లు స్థానిక పిహెచ్సి వైద్యులు కోటిరెడ్డి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పాత ఊరిలో గల ధరణికోట ప్రాంతంలో గత నెల చివరి 25న కుటుంబ సభ్యులు మొత్తం 7 మంది కాశీకి వెళ్లారని, తరువాత వాంతులు విరేచనాలతో జ్వరం రావడం గుర్తించి 10వ తేదీన ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయగా 4 పాజిటివ్ రావడం జరిగిందని పిహెచ్సి డాక్టర్ ఎన్వి కోటిరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా మొత్తం 23 మందికి టెస్టులు చేయడం జరిగిందన్నారు. ఇవాళ మనకి చాలా రోజుల తర్వాత మన అనుపర్తిలో ఒక కొత్తగా 4 పాజిటివ్ కేసులు వచ్చినాయండి. దానిలో భాగంగా మనం కంటైన్మెంట్ జోన్ అవి స్టార్ట్ చేయడం మొదలుపెట్టాము. నిర్మల్ జిల్లాలో మళ్ళీ చిన్నగా కేసులు పెరగడం మొదలైంది. సో దాంట్లో భాగంగా కంటైన్మెంట్ జోన్ యాక్టివిటీస్ మొదలుపెట్టాము. 4 ఒక ఇంటి వాళ్ళకి పాజిటివ్ వచ్చినాయండి. వాళ్ళు గత నెలాఖరులో కాశీకి వెళ్ళడం వల్ల వచ్చి తర్వాత కొంచెం నల్లగా ఉంటుందని చెప్పి వాళ్ళందరూ వాళ్ళే వచ్చి మన ఆరోగ్య కేంద్రంకి వచ్చి పరీక్ష చేయించారు. ప్రాథమిక డాక్టర్ రావడం వచ్చి వాళ్ళ 10 టెస్టులు చేశామండి. నిన్న నైట్ టెస్టులు చేసేసి రిపోర్ట్ వాళ్ళకి మార్నింగ్ పంపించారు. దాంట్లో భాగంగా వాళ్ళు ప్రైమరీ కాంటాక్ట్ టెస్టులు చేయడం జరిగిందండి. ఇవాళ ఒక 10 మందికి టెస్టులు చేశాము. ఆ రిజల్ట్స్ సోమవారం మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మనకు వచ్చే అవకాశం ఉంది. దాన్ని బట్టి ఇది మన దూరం నుంచి వెళ్ళరావడం వల్ల వచ్చిందా లేకపోతే లోకల్గానే స్ప్రెడ్ ఏమన్నా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఎవరైనా సరే ఇలా స్వచ్ఛందంగా వచ్చి ఆరోగ్యం బాగాలేకపోతే కొంచెం గొంతులో నొప్పి జలుబు ఇలాంటివి ఉంటే జనం అందరూ వచ్చి టెస్టులు చేయించుకుంటేనే మంచిదండి. ఎంత టెస్టులు చేయించుకుంటే ఐడెంటిఫై చేసి ఐసోలేట్ చేసి తొందరగా ట్రీట్ చేస్తే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. జనం అందరూ కూడా ఇది గుర్తించుకొని మాస్కులు శానిటైజరు సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని కోరుకుంటున్నామండి. స్ప్రెడ్ని మళ్ళీ కేసెస్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రస్తుతానికి కొంచెం మందే 4 వచ్చినాయి ప్రస్తుతానికి. కాకపోతే ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోకపోతే మందే కూడా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ మాస్కులు వాడటం ఖచ్చితంగా వాడండి, శానిటైజర్స్ వాడండి, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయండి. తప్పనిసరి అయితే తప్పితే దూర ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిదండి. పక్క రాష్ట్రాల్లో కొన్ని చోట్ల ఎక్కువ ఉండే అవకాశం ఉంది కాబట్టి చేస్తూ వీరంత పరిగి మనం మన దగ్గరలో ఒక అవసరం వరకు ఆ పనులు చేసుకొని ఖచ్చితంగా వెళ్ళాలి అనుకున్నప్పుడు తప్పదు దూర ప్రాంతాలైనా కానీ, బట్ అవసరం లేకుండా కూడా చిన్న చిన్న వాటిలో కూడా దూర ప్రయాణాలు అయితే చేయొద్దు అండి. ఇది మా